హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే వీక్ కి టోటల్ గా 7 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు టాప్ 5 ఉంటాయి, ఈసారి మాత్రం సూపర్ 7. సో ఈ 7 మెంబర్స్ ఉన్న కారణంగా ఓటింగ్ షేర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పోటీ అయితే మామూలుగా లేదు, పోటా పోటీగా ఫ్యాన్స్ ఓటింగ్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అంటే గంట గంటకి కూడా ఓటింగ్ చేంజ్ అయిపోతూ ఉంది. ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఒక పోల్ నుంచి మీకు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ వీడియోలో నేను ఈ పోల్ ఇచ్చాను. ఇక్కడ బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంటే అఖిల్ టాప్ 2 లో ఉన్నాడు. సేమ్ పోల్ నుంచి మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ వీడియోలో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అఖిల్ టాప్ లోకి వచ్చి బిందు టాప్ 2 లో ఉన్నింది. అదే పోల్ నైట్ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంటే అఖిల్ టాప్ 2 లో ఉన్నాడు. అది కూడా బిందు 65% వరకు ఓటింగ్ తో ఉంది. సో అనఫిషియల్ పోల్స్ లో కూడా కొన్ని పోల్స్ లో అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉంటే, కొన్ని పోల్స్ లో బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మార్నింగ్ హర్యానా టాప్ 3 లో ఉంటే ఇక్కడ మిత్రా టాప్ 3 కి రావడం జరిగింది. సో చూస్తుంటే మిత్రాకి గ్రాఫ్ పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు చూస్తున్న పోల్స్ వచ్చి ఒకటి అనఫిషియల్ పోల్స్, అయితే ఇంకొకటి యూట్యూబ్ పోల్స్ లో ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా బిందునే టాప్ 1 ప్లేస్ లో ఉంది. టాప్ 2 లో అఖిల్ ఉంటే టాప్ 3 లో హర్యానా ఉంది. సో అఖిల్ వర్సెస్ బిందు చూసుకుంటే ఇప్పటి వరకు పోల్ అయిన ఓటింగ్ ను బట్టి మోస్ట్లీ బిందునే టాప్ 1 ప్లేస్ లో కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు వరకు అయితే బిందు విన్నర్ ప్లేస్ లో ఉంది. కానీ అఖిల్ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గకుండా అఖిల్ ని విన్నర్ చేయాలని పోటా పోటీకి ఓటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో అఖిల్ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక థర్డ్ ప్లేస్ కి అయితే శివ, హర్యానా, మిత్ర ఈ ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు. ఈ ముగ్గురులో కూడా మార్నింగ్ హర్యానా థర్డ్ ప్లేస్ లో ఉంటే కొన్నింట్లో మిత్ర ఇప్పుడు థర్డ్ ప్లేస్ కి రావడం జరిగింది. సో శివాకైతే యాజ్ టీజ్ గా ఓటింగ్ అదిరిపోయే లెవెల్ లో జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ లీస్ట్ ప్లేసెస్ లో ప్రస్తుతానికైతే బాబా మాస్టర్, అనిల్ వీరిద్దరు ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అయితే చేంజ్ అయిపోతూ ఉంది, కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఒపీనియన్ ప్రకారం విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అనేది నాకు సెక్షన్ లో షేర్ చేయండి.